नमस्ते फ्रेंड्स, जय श्री गणेश। नेन इप्पुडु मन श्री पंचमुखी सेन इक्कड मन चिल्केश्वरम देवराज सर उन्नारु। सर जय श्री गणेश, बागुन्नारा? या सो ई रोजु ओक स्पेशल इवेंट उंडे, नेनु अदि नेक्स्ट व्लॉग लो चेप्तानु। सो ई रोजु ओक स्पेशल इवेंट अदि कवर चेस्तां ऑलरेडी। सो मन पंचमुखी हनुमान टेंपल लाल दरवाजा दग्गर लास्ट टाइम मनं कलिसिनां कदा, सो अक्कडिके नेनु वच्चानु। सो टोटल मनकि 72 वेरैटी आफ् स्वीट्स तोने ई रोजु पूज जरिगिंदि। सो एव्री इयर ई स्वीट वेरैटीस अनेदि इंक्रीज अवुकुंटू वस्तदि। सो ई रोजु 72 वेरैटीस। सो मन कमिटी मेंबर्स उन्नगलतनु मात्लाडदां, मात्लाडि वाळ्ळ द्वारानै तेलुसुकुंदां मनं। అన్న జయ శ్రీరామ్ అన్న, జయ శ్రీ గణేష, మీరు కూడా ఇక్కడికి వచ్చేసేయండి వచ్చేసేయండి. సో మెయిన్ ఫౌండర్ సి దేవరాజ్ సార్, 60 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్స్. సో చెప్పండి అన్న, ఈసారి మేము లాస్ట్ టైమే చెప్పినారు కదా, సో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్వీట్స్ పెట్టి స్వామివారికి అంటే అభిషేకం చేస్తారనేసి. సో నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఫస్ట్ టైం నేను కూడా ఇట్లాంటి ఈవెంట్ చూస్తున్నాను. సో మీరు చెప్పండి అంటే ఈ ఐడియా ఎట్లొచ్చింది, ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది, ఏమేమి వెరైటీస్? ఏఆర్కే సబ్స్క్రైబర్స్ అందరికీ పంచముఖి హనుమాన్ గణేశ సమితి నుంచి వెల్కమ్ చెప్తున్నాము. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి మనము 15 ఇయర్స్ నుంచి చెప్పన్ బుక్ స్వీట్ అనేది జరుగుతుంది. 15 ఇయర్స్ నుంచి. ఓకే, 56 ఐటమ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇది 72 ఐటమ్స్ వరకు వెళ్ళింది. 56 నుంచి 72 ఐటమ్స్ నుంచి స్టార్ట్ అయ్యి 72 ఐటమ్స్ వరకు జరిగింది. ఓకే, ఇప్పుడు ఈసారి వచ్చేసి మనము 33 ప్లేట్స్ పెట్టడం జరిగింది. టోటల్ 33 ప్లేట్స్, 72 వెరైటీస్. 15 ఇయర్స్ నుంచి మా బాబాయ్ చింతేశ్వరం దేవరాజ్ గారు ఈ ప్రోగ్రామ్ జరుపుతున్నారు. ఓకే ఓకే, 15 ఇయర్స్ నుంచి జరుగుతుంది. 15 ఇయర్స్, 15th ఇయర్. ఓకే, 15th ఇయర్ గా 72 స్వీట్స్ పెట్టడం జరిగింది. ఓకే. సో ఇవి ఎట్లా మరి ఎక్కడ చేపిస్తారు ఇవన్నీ స్వీట్స్? ఇవన్నీ టెంపుల్ లోనే జరుగుతాయి. టెంపుల్ లోపల ఎవరు మెయిన్ అంటే చేసేవాళ్ళు? చేసేవాళ్ళు హనుమాన్ జీ అని ఒక వెరైటీ స్వీట్ మేకర్ ఉన్నాడు. హనుమాన్ జీ మన బేగం బజార్ నుంచి, ఆయన రాజస్థాన్ ఉంటాడు. రాజస్థాన్ అక్కడ నుంచి పిలిపిస్తాం మనం. ఓకే ఓకే. ఎవ్రీ టైమ్ ఇక్కడికి వచ్చి మనకు ఇప్పుడు 8 ఇయర్స్, ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నుంచి ఆయన ఇక్కడనే చేయడం జరుగుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు మీరు బేగం బజార్ లో అక్కడ చూసుకుంటే గానీ 56 వెరైటీ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి. ఓన్లీ స్వీట్స్ ఉండవు అనమాట. అదే నాకు అర్థమైతే ఇన్ని వెరైటీ ఆఫ్ స్వీట్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అది చోలే భటూరే అట్లాంటివన్నీ కలిపి కూడా ఉంటాయి 56 వెరైటీస్. ఓకే ఓకే. కానీ ఇది మాత్రం ఓన్లీ మనం స్పెషల్ గా ఇప్పుడు 56 నుంచి స్టార్ట్ చేసింది కూడా ఓన్లీ స్వీట్స్ తోనే స్టార్ట్ చేసింది. ఓకే ఓకే. సో చెప్పండి, టెంపుల్ ప్రత్యేకత బాబే ఏంటంటే ఇప్పుడు ఈ స్వీట్స్ అన్ని ప్రతి ఒక్కరికి పంచడం జరుగుతుంది. ఓకే, అంటే అందరికి డిస్ట్రిబ్యూట్ చేపిస్తారు ఫౌండర్ చైర్మన్ దేవరాజ్ బాబు ఎవరైతే. ఓకే ఓకే. ప్రతి ఒక్కరికి స్వీట్స్ మనం ఈ 11 డేస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అందరికి స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తాం. ఓకే, అందరికి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే. సో ఈ స్వీట్స్ మేకింగ్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంతమంది వచ్చినారు చేయడానికి? సో 10-12 మెంబర్స్ వచ్చి చేయడం జరుగుతుంది. 10-12 డేస్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, టెంపుల్ లో నుంచి దాని ముందు రోజు నైట్ నుంచే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే. సో నిన్న స్టార్ట్ అయిందా వర్క్? నిన్న స్టార్ట్ అయింది. వాళ్ళు రావడం మాత్రం ఒక 2 డేస్ ముందే వచ్చేస్తారు. ఓ గ్రేట్. సామాన్ గిట్ అంతా తెప్పించి. ఓకే, ఈ సామాన్ అన్ని వాళ్ళే తెస్తారా లేదా మీరు తెచ్చిస్తారా? ఓకే. సో వాళ్ళు ఓన్లీ మేకింగ్ అన్నమాట, మేకింగ్. ఓకే ఓకే. సో దీంట్లో ఈ స్వీట్స్ వెరైటీస్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కదా, ఈ వెరైటీ ఆఫ్ స్వీట్స్ ఎవరు డిసైడ్ చేస్తారు ఇవి కావాలని? బాబాయే. ఓకే. సో దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయా, అంటే నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్? అన్ని టైప్స్ ఆఫ్ స్వీట్స్. ఓకే. కానీ 72 వెరైటీస్ అంటే వినడానికి కూడా ఒక అమేజింగ్ అనిపిస్తుంది. ఏదో మామూలుగా 8, 9, 10 వెరైటీలు అంటే ఓకే, కానీ ఇన్ని వెరైటీలు అంటే ఇట్స్ అమేజింగ్, డిఫరెంట్. సో ఈసారి ఇంక్రీజ్ చేయడానికి కారణం ఏంది? లాస్ట్ టైం ఎన్ని ఉండే? ఇప్పుడు ఇది 15th, అంటే ఎవ్రీ టైమ్ 56 ఉన్నది, మనం ఇంక్రీజ్ చేసుకుంటూనే వస్తున్నాం. ఓకే, స్వీట్ కానీ 2 స్వీట్స్ కానీ. ఇప్పుడు 15th ఇయర్ వచ్చిందని సార్ 72 చేద్దామని డిసైడ్ అయ్యి చేయడం. ఓకే, ఎప్పుడు డిసైడ్ అయ్యేది? ఇప్పుడు ఇది మేము 1 మంత్ ముందు నుంచే ఇది ప్రిపరేషన్ అంతా. ఓకే ఓకే. సో నైస్, మీ పాట కూడా బాగుంది. నేను ఆ పాట కూడా షేర్ చేసిన, డిస్క్రిప్షన్లో పెట్టినాను నేను. సో చాలా మంచిగా అనిపించింది. మనం ఒక డీటెయిల్డ్ వ్లాగ్ కూడా, అంటే డీటెయిల్డ్ పూజా విధానం కూడా నేను రికార్డ్ చేస్తాను. సో అది కూడా షేర్ చేస్తా. మీరు ఇంతకుముందు చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ కుక్కుట్పల్లి, అమీర్పేట్, యూసుఫ్ కూడా వాళ్ళ నగర్ సరే వచ్చి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడం అని జరిగింది. ఓకే, నైస్. 2 o'clock వరకు కూడా వచ్చి నైస్ సబ్స్క్రైబర్స్ అని చెప్పడం జరిగింది. ఓకే, ట్రావెల్ వ్లాగ్ లో చూసి వీడియో
ఓకే థ్యాంక్స్ 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 అలాట్. అంటే నాకు కూడా అదృష్టం ఉంది ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని. ఓకే ఓకే రైట్ థ్యాంక్స్ థ్యాంక్స్ అన్న. సో మళ్ళీ మనం కలుద్దాం నిమజ్జనం అప్పుడు అందరం కలుద్దాం. సో వన్స్ అగైన్ జయ బోలో గణేష్ మహారాజ్ కే జయ బోలో బుజ్జ గణపయ్య కే. సో ఫ్రెండ్స్ మళ్ళొకసారి చూపిస్తా 72 వెరైటీ ఆఫ్ స్వీట్స్ అంతా ఇక్కడనే ప్రిపేర్ చేస్తారు టెంపుల్లో. అండ్ ప్రిపేర్ చేసే పర్సన్ కూడా స్పెషలిస్ట్ స్వీట్స్లో. ఈ కమ్స్ ఫ్రమ్ రాజస్థాన్. సో గత 15 ఏళ్ళ నుంచి వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ముందుకెళ్తుంది. సో నాకు కూడా ఒక అంటే డిఫరెంట్ ఒక అమేజింగ్ అనిపించింది. సో మీరు కూడా కంప్లీట్ వీడియో చూడండి. నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను పూజా విధానం అదంతా. సో ఇక్కడ అయ్యగారు కూడా ఉన్నారు, అతనే పూజ చేసారు. సో థ్యాంక్ యూ అయ్యగారు. ఏమైనా చెప్పగలుగుతారా, ఏమైనా చెప్తారా? ఓపిక ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ బ్రదర్స్ అందరికీ. జయ శ్రీ గణేష్ సార్, థ్యాంక్ యూ సార్, శుభరాత్రి.